రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు రాకముందు ఒక ఆలోచన, ఎన్నికలు అయిన తర్వాత రెండో ఆలోచన. మొదటి ఆలోచన ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం 2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేయించాలి. ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు 54% బీసీలు ఉన్నారని. ఆయననే ఒప్పుకున్నాడు. మీదకే లెక్కలు కూడా చెప్పాడు ఆయన. కోటి 64 లక్షలు 3.5 కోట్ల జనాభాలో తెలంగాణలో కోటి 64 లక్షల మంది బీసీలు ఉన్నారని ఆయనే ఒప్పుకున్నాడు. అంటే దట్ మీన్స్ వీఆర్ మోర్ దాన్ 54%. ఇవాళ సుప్రీంకోర్టును ఆసరా తీసుకొని 50% దాటవద్దు రిజర్వేషన్ అనే దాన్ని ఆయన అమలు చేయడానికి పూనుకున్నాడు అన్నట్టు కనిపించింది. మొదటి దినం ఏమన్నాడు? ఏ దినం అయితే సుప్రీంకోర్టు తీర్పు రావడంతో నేను 34% రిజర్వేషన్ ఇస్తా అని ఆయననే అని ఒక పేపర్లో రావడం, తెల్లారి మళ్ళీ ఆర్డినెన్స్ తీసి లేదు లేదు నేను కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి 23% ఇస్తానని అనడం, ఇది చాలా మోసం బీసీలకు. గతంలో ఎన్నికల ముందు అరే బీసీలు 54% ఉన్నారు, వీళ్ళని ఏ విధంగా ఆకర్షించుకోవాలనే ఆలోచనతో గొర్రెలన్నాడు, బర్రెలన్నాడు, ఇండ్ల స్థలాలన్నాడు. కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి మీరు ఈ స్థలముల సెల్ఫ్ రెస్పెక్ట్ తోడు బతకాలని స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. గొల్లోళ్లకు, యాదవులకు, ముదిరాజులకు, చేపలు పట్టేటోళ్లకు. ఎలక్షన్ అయిపోయింది, గెలిచిపోయిండు. ఇవాళ ఎవరి వల్ల గెలిచినావు కేసీఆర్? ఇవాళ మా ఓట్లతో గెలిచి మా నోట్లే మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఇవాళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసింది ఎందుకు నువ్వు కోర్టులో చూపించలేదు సార్? వాళ్ళు ఏమన్నారు? ఎవరికైతే జనాభా ఎక్కువ ఉంటే పెంచుకోవచ్చు అనే దాని మీద తమిళనాడులో మేము సర్వే జరిపిస్తున్నాం, ఏది జనాభా లెక్కలు తీస్తున్నాం, సెన్సర్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఇప్పటిదానికి 69% అమలవుతున్నది. నువ్వు కావాలంటే ఇప్పుడు అను, నువ్వు గతంలో చెప్పింది తప్పు, నేను తప్పు లెక్కలు చెప్పినాం అని అట్లీస్ట్ అన్నా నువ్వు ఇవాళ సెన్సర్ మొదలుపెట్టు, దానివల్ల పోస్ట్పోన్ అవుతుంది. ప్రభుత్వాన్ని నువ్వు చెప్పగలుగుతావు, ప్రభుత్వం నీది, కోర్టుకు చెప్పగలుగుతాయా? బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తే 54% ఉన్నదని నేను చెప్పిన, అప్పుడు అబద్ధం చెప్పినా అని చెప్పు, ప్రజలకు చెప్పు నేను ఆనాడు అబద్ధాలు చెప్పినా 54 లేదు అంటే సెన్సస్ మొదలుపెట్టు. ఒక 4 నెలల లోపల సెన్సస్ అయిపోతుంది. మా నోట్లు ఎందుకు మన్ను కొడతావురా బాబు? అంటే మేము అమాయకులం కనిపిస్తున్నామా? అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ ఇంత బలంతో గెలిచిందంటే ఎవరు ఓట్లు ఎక్కువనే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. మోర్ దాన్ 50% వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు గెలవగలిగినావు. వాళ్ళ నోట్లే మట్టి కొడితే నిన్ను కూడా మట్టి కలుపుతారు. అందుకు నేనేమంటున్నా, వాళ్ళ పార్టీలో ఉన్న శాసనసభ్యులు నోరు తెరవాలి. గెలిచారు, యాదవులు గెలిచారు, మునూరు కాపులు గెలిచారు, గౌడ్లు గెలిచారు. ఎందుకు మాట్లాడారా బాబు? అంటే మీరు పదవులు ఉంటే సరిపోయిందా? వచ్చే తరం వారికి ఎందుకు అన్యాయం చేస్తారు? వచ్చే జనాభాకి ఎందుకు అన్యాయం చేస్తారు? వచ్చే భవిష్యత్తును బీసీలది ఎందుకు నాశనం చేస్తారు? నోరు విప్పండి, లేకపోతే దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. నువ్వు అనుకుంటుండొచ్చు నేను ఎట్లనన్నా ఎన్నికలు పెడతా, జనవరిలో పెడతా అంటే నువ్వు ఎట్లా పెడతావు? మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఒకసారి మాకు 23 అయ్యిందనుకో, ఇక జీవితాంతం మా బతుకు 23తోటే ఉంటుంది. మా జనాభాలో హయ్యెస్ట్ ఉన్న పాపులేషన్ కు నువ్వు నోట్లే మట్టి కొట్టాలంటే ఇది నీకు ధర్మమా కేసీఆర్ చెప్తున్నా? నీ కొడుకు అంటున్నాడు 100 సంవత్సరాల పార్టీ, మా నాయన ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు అంటున్నాడు. ఎవరి వల్ల ఉంటావురా బాబు? మా ఓట్లతో గెలిచి మమ్మల్ని అడగదొక్కాలని కేటీఆర్ మీ నాయనకు చెప్పు. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ గా అయినాం, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేమేమో బిచ్చ
అడుగుతలేం, మా రైట్ అడుగుతున్నాం. జనాభాలో మేము ఉన్నాం, మా పర్సంటేజ్ ప్రకారంగా ఇవ్వాలని ఉన్నది. మా జనాభా లేకుంటే నేను అడగం. మీ నాయననే చేసిండు, ఇవాళ నువ్వే హీరో అంటున్నావు, నిన్న వేల లక్షల మంది వచ్చిందంటున్నావు. కానీ అందులో మా బీసీలు కూడా ఉన్నారా బాబు? ఇవాళ ఇంత ఇంత మీకు మెజార్టీ వచ్చిందంటే బీసీలు మీ సామాజిక వర్గం ఎంత, మీ ఓట్లు ఎంత? ఇవాళ మా ఓట్లతో కలిసి మమ్మల్నే నెత్తి మీద ఏది అడగదొక్కాలని ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రజలకు అర్థమవుతుంది, ఎన్నికల ముందు గొర్రెలు బర్రెలు ఇవన్నీ అయిపోయినాయి. ఇవాళ ఏం చేస్తున్నాం? రాజకీయంగా మేము ఎదుగొద్దు, రాజకీయంగా మేము ముందుకు పోతే ఎప్పటికన్నా బీసీల రాజ్యం వస్తుందనే ఆలోచన ఉన్నది నీకు, వస్తుంది. అదే రాహుల్ గాంధీ గారు చేశారు రాజస్థాన్ లో కానీ ఛత్తీస్గఢ్ లో, ఇక్కడ కూడా వస్తుంది. నువ్వు ఇలాంటి తప్పు చేయొద్దని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. లేదే రేపు జరగబోయే 19th మీటింగ్ లో డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ధర్నాలు కూడా చేస్తాం, అవసరం అనుకుంటే మండల్ హెడ్ క్వార్టర్ పోతాం, రోడ్ల మీద కూర్చుంటాం. మా బీసీ సంఖ్య ఉన్నది, సచ్చినా పర్వాలే, బరాబర్ మేము సాధించుకునేది అనుకున్నాం. మన గురించి ఏదైతే తెలంగాణ గురించి ఎంతో మంది విద్యార్థులు బీసీలు ఎస్సీలు ప్రాణాలు ఇచ్చిండ్రు, అగ్రకులాలోళ్ళు ఇచ్చిండ్రు. అట్టనే ఇక బీసీలకు నేను ఒక పిలిపిస్తున్నా, ప్రాణం పోయినా పర్వాలే మిత్రులారా. తెలంగాణను ఏది సాధించుకోవడానికి మీరు ప్రయత్నం చేశారో అదే విధంగా బీసీల రిజర్వేషన్ లో కూడా సాధించుకోవడం అవసరం అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా బయటికి రావాలి. అవసరం అనుకుంటే ప్రాణానికైనా త్యాగం చేద్దాం. అందులో తప్పనిసరిగా నేను ముందుంటా, సచ్చినా పర్వాలే. కానీ ఇలాంటి తప్పుడు లెక్కలు చేస్తే ఇది ప్రజాస్వామ్య దేశం, దొరల రాజ్యం కాదు, గడిల రాజ్యం కాదు. ఏదో వచ్చేసినాం ఇక అందరినీ అణగదొక్కుతామని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. హిట్లర్ లాంటి వారి మీద తిరగబడ్డారు, నీదేం లెక్క? కనుక మా రిజర్వేషన్ అమలు చేయాలి. పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు, రెండే రెండు మాటలు నీకు. ఐదర్ నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేసింది కరెక్టా కాదా, వైట్ పేపర్ పెట్టు. లేదు నేను తప్పు చెప్పినని చెప్పు, ప్రజలకు చెప్పు 54 లేదని చెప్పు. లేదంటే నువ్వు కొత్త సెన్సస్ మొదలుపెట్టు, అప్పటి వరకు ఎన్నికలు ఆపు. లేకపోతే దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. అన్ని కుల సంఘాలను రేపు వస్తున్నారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, అదే ఈశ్వరయ్య గారు, దేవేందర్ గౌడ్ గారు, ఇంకా చాలా మంది, మరి శ్రీరాములు గారు, అందరిని పిలుస్తున్నా నేను. మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. మేము ఏం తప్పు చేసినా మా రిజర్వేషన్ తెస్తారండి. ఏ రాజీవ్ గాంధీ అయితే 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి లోకల్ వాడని 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 34% ఇస్తే ఈనాడు 23 చేస్తావు. ఏమనంటే కుంటి సాకు, జ్యుడిషియరీ చెప్పింది. ఎన్నిసార్లు నీకు జ్యుడిషియరీ మొట్టికాయ కొట్టలే? ఇవాళ జ్యుడిషియరీ చెప్పు, మేము సెన్సస్ మొదలు పెడుతున్నామండి, సెన్సస్ అయిన తర్వాత ఎన్నికలను పెట్టండి. లేదు గతంలో మేము సమగ్ర కుటుంబ సర్వే చేసినాం, మాకు 54 ఉన్నది. వాళ్ళు ఏమనలే, ఎవరికైతే జనాభా ఉంటే పెంచుకోవచ్చు అని అన్నారు. లీడింగ్ కాదు, ఎవరి వల్ల కూడా ఇవాళ ఏ ఎలక్షన్ అయినా ఏ పదవిలో ముఖ్యమంత్రి అయినా సంఖ్యాబలంతో అవుతున్నారు. మా బలం ఎక్కువన్నది, మా ఓటింగ్ ప్యాటర్న్ మాది ఎక్కువన్నది, మా జనాభా ఎక్కువన్నది. మాకు న్యాయం చేయకపోతే మాత్రం రేపు సోమాజిగూడలో 11 గంటలకు మీటింగ్ పెట్టుకొని పూర్వ కార్యాచరణ, అదేవిధంగా ఏది ధర్నా కూడా చేయాలని బీసీ మిత్రులు చెప్పారు, చేస్తాం. ఆ తర్వాత ఫ్యూచర్లో కార్యాచరణ మండల లెవెల్లో గ్రామ లెవెల్లో. నేను నిన్న మా పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పాను, సార్ మాది జనాభాలో ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ టీఆర్ఎస్ అణగదొక్కుతుంది కనుక మాట్లాడమన్నాను. వారు కూడా ఒప్పుకున్నారు, ప్రెసిడెంట్ గారు. ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన కూడా బడుగు బలహీన వర్గాల పైకి చూపు చూస్తుంది కనుక మేము తప్పనిసరిగా రోడ్ల మీదకి వెళ్తాం, మండలాలకు వెళ్తాం, గ్రామాలకు వెళ్తాం. ఈ జనాభా లెక్కలు అయ్యే వరకు పంచాయతీ ఎన్నికలు పోస్ట్ పోన్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఇంకేమన్నా అడిగేది ఉంటే అడగండి చెప్తాను. ఇది చాలా అన్యాయం అండి. మా భవిష్యత్తును గొర్రెల కాడ పర్ల కాడ చేపల కాడనేనా మా పిల్లలు రాజ్యము రాజ్యాధికారంలో భాగస్వాములు కావద్దా? ఏ మహాత్మా జ్యోతిరావు పూలి ఆదేశాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ అలా మా పిల్లలు కూడా రాజ్యాధికారం రావాలని కోరుతున్నానని మీ ద్వారా చెప్తున్నా. రేపు జరగబోయే 11 o'clock ఏది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అన్ని రాజకీయ పార్టీలను పిలుస్తున్నాం, కుల సంఘాలను పిలుస్తున్నాం. అందరికీ నేను ఓపెన్ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు రావాలి, మన బాధ చెప్పుకోవాలి, మనకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం వ్యతిరేకంగా ఎదురు తిరగాలి. దీని గురించి వచ్చిందా బంగారు తెలంగాణ? నీ కుటుంబానికే వస్తుందా? మా బీసీలు పాత్ర లేదా? మా బీసీ పిల్లలు శ్రీకాంతాచారి ప్రాణం పోగొట్టుకోలే, ఇట్లా ఎంతో మంది ఉన్నారు. కనుక విద్యార్థి సోదరులారా, మళ్ళొకసారి త్యాగం చేయడానికి సిద్ధం కండి. దీన్ని తాడోపేడో తెలుసుకుందామని మా పిలుపు ఇస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. ఐదర్ నువ్వు మొదలు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసింది నువ్వే చెప్పినావు 54% ఉండదని, అదన్నా నువ్వు వైట్ పేపర్ పెట్టు. లేదా మళ్ళీ సెన్సస్ మొదలు పెడతా అంటే తమిళనాడులో 69 ఇవ్వగలుగుతారు, పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో మరాఠీలకు 16% ఇస్తారు, మాకెందుకు అన్యాయం చేస్తారని మీడియా మిత్రులకు దయచేసి కొద్దిగా మా మేము కూడా మీ పేపర్లు చదువుతాం, జనాభాలో ఎక్కున్నాం, మాకు సరి అయిన ప్రాతినిధ్యం ఇవ్వని మీడియా మిత్రులను కోరుతున్నాం. మీడియా మిత్రులకు కూడా ఈ ఇన్విటేషన్ ఇస్తున్నా, మీరు రేపు 11 గంటలకు మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రావాలని కోరుతున్నాం.